టాపిక్ ఏంటంటే మనం బస్సు రిజర్వేషన్ ఎలా చేసుకోవాలి. బస్సులో రెడ్ బస్ అయినా ఏపీఎస్ఆర్టీఎస్సీ అయినా గోఏబీబీ అయినా ఏదైనా ఒకటేనండి, ఏదైనా ప్రాసెస్ ఒకటే. అది ఒకసారి ఎలా చేయాలో చూపిస్తాను, చూడండి జాగ్రత్తగా నేర్చుకోండి. ముందు మనకి కొన్ని విషయాలు తెలియాలండి. ఏపీఎస్ఆర్టీసీ అంటే ఏంటి, తెలంగాణ స్టేట్ టీఎస్ఆర్టీసీ అంటే ఏంటి, గోయాబీబో అంటే ఏంటి, రెడ్ బస్ అంటే ఏంటి తెలియాలన్నమాట. అవి వచ్చి గవర్నమెంట్ ఇవి, ఏపీఎస్ఆర్టీసీ అంటే ప్రైవేట్ చేసేసారనుకోండి, వాళ్ళు ఈ రెడ్ బస్ వాళ్ళకి ఇచ్చారనమాట. గోయాబీబీ వాళ్ళకి అంటే ఇవన్నీ ప్రైవేటే అనమాట. ఇవన్నీ ఒకటే, అన్నీ ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన, బస్ టికెటింగ్కి సంబంధించిన ప్లాట్ఫామ్సే అనమాట. దాంట్లోకి వెళ్ళి మనం చేసుకోవాలి. మనం ప్రైవేట్ వాటిల్లోకి వెళ్ళినా సరే మళ్ళీ ఏపీఎస్ఆర్టీసీలోకి వెళ్ళిపోతుంది అనమాట. అట్లా నేను ఇప్పుడు ఫస్ట్ రెడ్ బస్సు చెప్తున్నాను. ఇదిగోండి రెడ్ బస్ అని కొట్టండి, రెడ్ బస్సులో ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత www.redbus.in అని కొట్టండి, వచ్చేస్తుంది. టికెట్ బుకింగ్ అన్నా వచ్చేసింది అనమాట, బస్ టికెట్స్ బుకింగ్ అని. ఇక్కడ ఫ్రమ్ టు తెలియాలి. ఫ్రమ్ అంటే ఏంటి, మనం ఎక్కడి నుంచి వెళ్తున్నాము, టు అంటే ఎక్కడికి వెళ్తున్నాము. బోర్డింగ్ పాయింట్ ఉంటుంది, స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది అనమాట. అంటే ఏంటి, మనం ఎక్కడైతే ఎక్కుతామో, ఇప్పుడు పెద్ద ఊరు అనుకోండి, దాంట్లో 2-3 స్టేషన్స్ ఉంటాయి, అంటే అక్కడికి వెళ్ళి మనం ఎక్కాలి ఆ టైంకి అనమాట. అట్లా అదే ఒక పల్లెటూరు అనుకోండి, ఒకే ప్లేస్లో ఉండిద్ది, ఒక స్టేషన్ ఒకటే ఉండిద్ది అనమాట. కొన్ని సిటీస్లో కానీ కొన్నిట్లో ఏంటి అంటే, ఇప్పుడు విజయవాడ ఉందనుకోండి, విజయవాడలో 4-5 చోట్ల ఆపుతాడు, మంగళగిరిలో 2-3 చోట్ల ఆపుతారు, అట్లా అనమాట. అక్కడికి వెళ్ళి మనం ఎక్కాలన్నమాట ఏది, ఈ బస్సు అనేది. ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళాలనుకోండి, ఏమవుతుంది, మంగళగిరిలో వెళ్ళి ఎక్కాలి, హైదరాబాద్ విజయవాడలో వెళ్ళి ఎక్కాలి, అట్లా అనమాట. ఇదనుకోండి మనం ఎక్కడి నుంచి వెళ్ళాలి, నేను భద్రాచలం వెళ్ళాలనుకున్నాను, సో విజయవాడ నుంచి వెళ్ళాలి, మాకు తెనాల నుంచి లేవు, విజయవాడ నుంచి వెళ్ళాలి. విజయవాడ నుంచి సెలెక్ట్ చేసుకున్నాను అనమాట, నేను విజయవాడ బస్ స్టాండ్ నుంచి వెళ్తున్నాను కాబట్టి ఏపీఎస్ఆర్టీసీలో బస్సెస్ బస్ స్టాండ్ నుంచి ఏ టైంకి ఉన్నాయి. నేను ఈవినింగ్ వెళ్దాం అనుకుంటున్నాను, లేకపోతే నైట్ వెళ్దాం అనుకుంటున్నాను, మార్నింగ్ వెళ్దాం అనుకున్నాను. చూడండి అక్కడ ఏపీఎస్ఆర్టీసీ అని బస్ నెంబరు, స్టార్టింగ్ ఎంత టైం అవుతుంది, ఎండింగ్ ఎంత టైం ఉంది. ఇక్కడ 16:30 ఉంది, అక్కడ 20, అంటే కొత్తగూడెం వెళ్ళేసరికి అంత టైం పట్టిద్ది. ఎంత, 3 hours 30 minutes పట్టిద్ది. అట్లా అనమాట. మనకి కావాలనుకుంటే ఎంత టైం పట్టిద్ది, ఎంత అమౌంట్, మనకి ప్లేస్ ఎక్కడ కావాలి, అవన్నీ ముందే సెట్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఏంటి, డ్రైవర్ ప్లేస్లో వెనక ఉండాలా, విండో సీట్ ఉండాలా, మనకి ఎంత డబ్బులు అవుతాయి, ఎన్ని సీట్స్ అవైలబుల్లో ఉన్నాయి, విండో సీట్ కావాలా, అలా సెలెక్ట్ చేసుకోవచ్చు. అదొకసారి ఒక్కొక్క బాక్స్ ఒకసారి చదవండి, చదివితే మీనింగ్ అవుతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ టైం అనేది 24 అని ఉంది చూడండి, 12 తర్వాత ఏంటి 13, 14, 15 అట్లా అనమాట. అంటే ఏంటి 24 hours, అంటే మనం మామూలుగా 1, 2, 3 అట్లా చూసుకుంటాం. ఇక్కడ రైల్వే టైమింగ్స్ బస్ టైమింగ్స్ ఏంటి అంటే, మనకి మార్నింగ్ 1 నుంచి అంటే అర్ధరాత్రి 1 నుంచి తీసుకొని మధ్యాహ్నం 12 అయిపోయింది అనుకోండి, 12 అయిన తర్వాత 1 అంటే 13 అనమాట, తర్వాత 14, తర్వాత 15, అట్లా 20 అంటే 20లోంచి 12 తీసేస్తే 8, అట్లా అనమాట. ఇప్పుడు 19 అనుకోండి, 19లోంచి 12 తీసేయాలి, అట్లా అనమాట. ఓకేనా, అది టైం ఒకసారి చూసుకోండి. 20:15 అని ఉంది, అంటే ఏంటి 8:15, అట్లా 12 తీసేసి 12 నుంచి లెక్క పెట్టండి. మీకు ఇప్పుడు 14:30 అంటే ఏంటి, 12 తీసేసి 2:30, అట్లా అనమాట. ఈవినింగ్ 2:30కి వెళ్ళాలా, లేకపోతే 23:45 అంటే అర్ధరాత్రి 11:00, అంటే మధ్యలో 12 తీసేయండి. 12 తీసిన తర్వాత టైంని కౌంట్ చేసుకోండి. అది కొంచెం మీకు అర్థం అవ్వడానికి టైం పట్టిద్ది. కొంతమందికి తెలియని వాళ్ళకి, అలవాటు అయిపోయిన వాళ్ళకి మామూలుగా 20 అనగానే 8 అని, 24, ఇప్పుడు నేను 23 అనుకోండి, 23 అంటే ఏంటి 24కి తక్కువ, అంటే ఏంటి 12 అవ్వడానికి ఇంకా 45 minutes ఉంది. అట్లయినా చూసుకోవచ్చు మీ ఇష్టం. 23:45 అంటే ఏంటి 24 అంటే 12 అవ్వడానికి ఒక పావు గంట ముందు, అట్లా అనమాట. అట్లయినా చూసుకోవచ్చు. బోర్డింగ్ పాయింట్, డ్రాపింగ్ పాయింట్. ఇప్పుడు బోర్డింగ్ పాయింట్ అంటే ఎక్కడి నుంచి వెళ్ళాలి, డ్రాపింగ్ పాయింట్ ఎక్కడికి వెళ్ళాలి, డ్రాపింగ్లో కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకి
బస్ స్టాండ్ ఎక్కడ ఉంది, లేకపోతే కొన్ని కొన్ని చోట్ల బస్ స్టాండ్లో కాకుండా మామూలుగా మనకి దగ్గరున్న ప్లేసుల్లో కూడా ఆపుతారు. హైదరాబాద్ బస్ అయితే మనం ఎక్కడ ఎక్కాలి, ఎక్కడ దిగాలి కరెక్ట్గా క్లియర్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది అనుకోండి నేను బస్ స్టాండ్ నుంచి మళ్ళీ బస్ స్టాండ్కే పెట్టుకున్నాను. అలా కాకుండా మీరు ఇక్కడ మనము విజయవాడ బస్సు హైదరాబాద్కి ఎక్కాలనుకోండి, అది ఇక్కడ మాకు సాయిబాబు గుడి దగ్గరకు వచ్చింది అనమాట. అక్కడ నుంచి కరెక్ట్గా మనకి ఎల్బీ నగర్లో కావాలా, లేకపోతే సికింద్రాబాద్లో కావాలా, లేకపోతే హైదరాబాద్లో ఏ ప్లేస్లో కావాలి, లేకపోతే ఉప్పల్ కావాలా, మళ్ళీ లేకపోతే మేడ్చల్ కావాలా, లేకపోతే హెచ్టి మామూలుగా మనకి అక్కడ ఉన్న కేటీపీ మొత్తం మనకి హైదరాబాద్లో మనం ఎక్కడ వెళ్ళాలనుకున్నా సికింద్రాబాద్ అడ్రస్ తెలిసిందనుకోండి, ఒక్కొక్క నాంపల్లి వెళ్ళాలా, అట్లా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. వాటిని బోర్డింగ్ పాయింట్ అంటాం. స్టార్టింగ్ పాయింట్ బోర్డింగ్ పాయింట్ అనేది తెలియాలి. నేను ఆ టైం అని సెలెక్ట్ చేసుకున్నామనుకోండి, ఓకే చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మనకి ఎంత టైం ఎంత డబ్బులు అవుతాయి, మనం ఏ సీట్ కావాలి. ఇందాక వచ్చింది చూడండి ప్రివ్యూ, వెనకాల డ్రైవర్ వెనకాల సెలెక్ట్ చేసుకోవచ్చా, లేకపోతే కొంచెం ఎదుగుండి ఏపీఎస్ఆర్టీసీ బస్సులు కావాలా, టీఎస్ఆర్టీసీ బస్సులు కావాలా అని అడుగుతున్నారు. మనకి ఏదైనా ఒకటే, మనకు కావాల్సింది బస్సులో వెళ్ళడం అలా అనమాట. మనం ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత వ్యూ బస్సెస్ అంటే ఎన్ని బస్సులు ఉన్నాయో కనబడతాయి. వ్యూ సీట్స్ అంటే ఎన్ని సీట్స్ అవైలబుల్గా ఉన్నాయి అనేది చూపిస్తుంది అనమాట. అట్లా మనం ఏది కావాలనుకుంటే అది సెలెక్ట్ చేసుకుంటే ఆ ప్రివ్యూ మనకి కనపడుద్ది. ఆ బస్సు ఆ సీట్కి వెనకాల కావాలా, ఇదిగోండి మళ్ళీ బోర్డింగ్ పాయింట్ డ్రాపింగ్ పాయింట్ సెలెక్ట్ చేసుకొని వ్యూ సీట్స్ అన్నాం అనుకోండి, సీట్లు కనబడతాయి. అప్పుడు మనం ఆ సీట్స్లో సెలెక్ట్ చేసుకోవాలి, ఎలాగా విండోకి ఎలా రావాలి, లేకపోతే ముగ్గురు ఉన్నారనుకోండి ఒకే దాంట్లో సెలెక్ట్ చేసుకోవచ్చు అట్లా అనమాట, ఒకే లైన్లో, లేకపోతే విండో సీట్ కావాలి. ఇదిగోండి ఇవన్నీ సీట్స్ అవైలబుల్ అనమాట. చూసారా ఇక్కడ అవైలబుల్ ఏమో వైట్ ఉంది, యాష్ కలర్లో ఉన్నది అయిపోయినట్టుగా చూపిస్తుంది అనమాట. అప్పుడు మనం ప్రొసీట్ బుక్ అన్నామనుకోండి, మనకి టికెట్ బుక్ అయిపోయింది అనమాట. ఇదే టికెట్ రిజర్వేషన్ బయట చేయించుకున్నాం అనుకోండి, వాళ్ళు ఎక్స్ట్రాగా మనకి 20 or 30 అట్లా తీసుకొని ఇక్కడ ఉన్న ఏటీఎం, ఇప్పుడు అక్కడ 208 అని ఉంది కదా మనకి అనిపించేది, అదొక 10 or 20 యాడ్ అయ్యి వస్తుంది అనమాట. అంటే ఏటీఎంలో కూడా మనకి కట్ అవుతాయి, ఆ కంపెనీ వాళ్ళ ద్వారా కూడా కట్ అవుతాయి అనమాట. ఇదిగోండి ఇప్పుడు మనకి ప్యాసింజర్ ఎవరు వెళ్తున్నారు, నేను వెళ్తున్నాను, మీరు ఆధార్ పెట్టుకున్నాను అట్లా అనమాట. ఫీమేల్ ఏజ్ ఎంత, ఇంకా అంతే, ఆధారు అలా అవసరం లేదు. కాకపోతే మెయిల్ ఐడి ఫోన్ నెంబర్ అనేది కంపల్సరీ అనమాట. మెయిల్ ఐడి లేదనుకోండి తెలిసిన వాళ్ళ మెయిల్ ఐడి అనే ఇచ్చేసేయండి, ఫోన్ నెంబర్ మాత్రం కంపల్సరీగా ఇవ్వండి. మీరు ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళ ఫోన్ నెంబర్ పెట్టుకున్నారనుకోండి, వాళ్ళ ఫోన్కే మెసేజ్ వచ్చింది, అప్పుడేంటి మీకు ఈజీగా ఉంటుంది అనమాట. మనకి ఈ ప్రింటింగ్లు అవన్నీ ఏం అడగరండి, మీరేం కంగారు పడవసరం లేదు, ప్రింటింగ్ తీసుకోవాలి అలా ఏం అవసరం లేదు. ఫోన్లో మెసేజ్ చూపిస్తే చాలు, వాళ్ళు చూసేస్తున్నారు. అంతేగాని మీరు టికెట్ బుక్ మళ్ళీ తీసుకోవాలి అంటే తీసుకొని వెళ్తే మంచిదే, లేకపోతే మనకి వాళ్ళు చూడను కూడా చూడరు, ఫోన్లో మాత్రం చూస్తారు. కంపల్సరీగా ఫోన్ చూపించాలి, ఫోన్లో ఛార్జింగ్ పెట్టుకోకపోతే పేపర్ కావాల్సిందే కంపల్సరీగా అట్లా అనమాట. మీకు ఎలా కావాలనుకుంటే అట్లాగా మెయిల్లో కంపల్సరీగా ఉండిద్ది, మెయిల్ ఓపెన్ చేసుకొని అన్నా చూసుకోవచ్చు, లేదా ఫోన్ నెంబర్కి మెసేజ్ వస్తుంది మీకు ఏ టైంకి వచ్చింది ఏ టైంకి వెళ్ళిద్ది. స్టార్ట్ అయ్యే ముందు డ్రైవర్ నెంబర్తో సహా మనకి మెసేజ్ వస్తుంది, అప్పుడు మనకి మనం ఒకవేళ వెళ్ళలేదు అనుకోండి వాళ్ళు మనకి ఫోన్ చేస్తారు అట్లా అనమాట, ఒక 10 నిమిషాలు 5 నిమిషాలే. అలానే లేట్ లేట్గా వెళ్ళకూడదు, ఆ టైంకి కంపల్సరీగా వెళ్ళిపోతాయి. మీకు ఇక్కడ ఈ టికెట్ బుక్ చేసుకునేటప్పుడు మీకు ఇక్కడ చాలా ఇన్ఫర్మేషన్ తెలియాలండి. ఫస్ట్ డెబిట్ కార్డ్ అంటే ఏంటి, క్రెడిట్ కార్డ్ అంటే ఏంటి, నెట్ బ్యాంకింగ్ అంటే ఏంటి, ఇది తెలియాలి. మీకు ఆల్రెడీ ఉంటేనే వచ్చింది. ఇప్పుడు డెబిట్ కార్డ్ అనుకోండి, ఆల్రెడీ బ్యాంకులో అకౌంట్ ఉండి ఏటీఎం ఉంటే చాలు. డెబిట్ కార్డ్ ఉంటే ఆ కార్డ్ మీద ఉన్న నెంబర్స్ ఉంటాయి కదా, ఆ నెంబర్స్ వెనకాల సివివి నెంబరు డేటు ఇవి తెలియాలన్నమాట మనకి. ఆ నేమ్ ఆన్ కార్డు, కార్డు పైన ఎవరి పేరు ఉంది తెలియాలి, ప్లస్ అకౌంట్లో డబ్బులు ఉండాలి. అకౌంట్లో డబ్బులు ఉంటే మనం ఈ ఏటీఎం ద్వారా మనం ఇక్కడ ఆ నెంబర్ అవన్నీ కొట్టామనుకోండి అది తీసేసుకొని మన అకౌంట్లో డబ్బులు కట్ అయిపోయి మనకి టికెట్ బుక్ అయిపోయింది అనమాట. ఇక్కడ నుంచి ఏంటంటే మనకి స్లోగా ప్రాసెస్ అయింది, లేట్ అయింది అనమాట. ఓకే మేమేం చేసామంటే మళ్ళీ వేరే సిస్టంలో చేసాము, అప్పుడు త్వరగా వచ్చేసింది. ఇక్కడ నుంచి ప్రాసెస్ మళ్ళీ నార్మల్గా వచ్చేసింది అనమాట. ఇక్కడ మీకు ఏటీఎం, అందుకని మీకు ఏటీఎం గురించి చూపిస్తాను. 6:46
ప్లీజ్ పే వితిన్ 6:40 త్వర త్వరగా కట్టేయమని వచ్చింది అనమాట. మీకు ఆ లోపు మనం త్వర త్వరగా అంటే హడావుడి హడావుడిగా కాకుండా మనకి ఏ నేమ్ కావాలి, ఏంటి మన ఏటీఎం నెంబరు, ఆ నేమ్ ఆన్ కార్డు కార్డు పైన ఎవరి నెంబర్ ఉండాలి, ఆ నేమ్ ఇక్కడ టైప్ చేసుకోవాలి. అదిగోండి ఏటీఎం నెంబరు మొత్తం 4 నెంబర్లుగా 4 16 నెంబర్లు ఉంటాయి కార్డు పైన. ఎక్స్పైరీ డేట్ ఉండిద్ది, ఫ్రమ్ టు ఏ మంత్ ఏ ఇయరు ఏ పేరు ఉండాలి, ఆ పేరు సెలెక్ట్ చేసుకొని సివివి నెంబర్ అంటే బ్యాక్ సైడ్ నేను మీకు చూపిస్తాను క్లియర్గా ఆ సివివి నెంబర్ పెట్టుకోవాలి. ఆ సివివి నెంబర్ పెడితే అప్పుడు మనం చేసింది యాక్సెప్ట్ అయ్యి మన అకౌంట్లో డబ్బులు కట్ అయిపోతాయి అన్నమాట. కట్ అయిపోయిన తర్వాత ఆల్రెడీ బుక్ అయిపోయిందని చెప్పేసేసి మనకి మెసేజ్ వచ్చేసింది అంతేనండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు, మన ఫోన్లో చేసుకోవచ్చు, కంప్యూటర్ ఉంటే కంప్యూటర్లో చేసుకోవచ్చు, కాకపోతే నెట్ ఉండాలి కంపల్సరీగా. నెట్ ఉంటే మనం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. చూసారు కదండి, టికెట్ రిజర్వేషన్ చేయడంలో కానీ మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ రూపంలో చెప్పండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.